నేను వెళ్ళొస్తాను తులసి. అదేమిటి, అప్పుడే వెళ్ళిపోదావనా? అవునమ్మా, హాస్పిటల్కి పేషెంట్లు వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. అదేవి కుదరదు, మా వదినమ్మ మరి కాసేపు ఇక్కడ ఉండి తీరాల్సిందే. మా వదినమ్మ అంతలా చెప్తే నేను కాదంటానా? వదినమ్మ, మా అన్నయ్యని చేసుకోబోయే అమ్మాయి నాకు వదిన కాక ఇంకేమవుతుంది? నేను మీ అన్నయ్యని చేసుకోవడం అన్నది జరగని పని. నాకు తెలుసు తులసి, మర్యాదైన ఆడపిల్లలు ఎవరు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకోరు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఏదో ఒక రోజున మా అన్నయ్య ఖచ్చితంగా మారితీరుతాడు, మంచి మనిషి అవుతాడు, నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాడు. పెద్దయ్య గారికి గుండు పోటు వచ్చి గెలగల్లాడిపోతున్నారమ్మా, నిన్ను తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించారు. బాబు మీరైనా చెప్పండి బాబు, ఎన్ని పంతాలు పట్టింపులున్నా ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి మనిషి తోడై ఉండాలి బాబు. అయ్య గారిని రక్షించడానికి అమ్మాయి గారిని వెంటనే పంపించండి బాబు, ఇవి మీ చేతులు కావు. రోజర్ నువ్వు బయలుదేరి వెళ్ళు. అవును రోజర్, నువ్వు వెళ్ళేది ఆ తండ్రి కూతురుగా కాదు, ప్రమాదంలో ఉన్న ఒక మనిషికి వైద్యం చేసే డాక్టర్గా వెళ్ళు. రండమ్మా రండి. అయ్య గారు అమ్మాయి గారు వచ్చారండి. అయ్య గారు అన్నా నీకు గుండిన పని నేను ఇక్కడికి రప్పించడానికి చెప్పిన కట్టు అంటే నాకు అబద్ధం చెప్పి? అవును, నీలాంటి ఆడపిల్లను అదుపులో పెట్టాలంటే అబద్ధం చెప్పక తప్పదే. ఏమి నాకు ఆగర్భ శత్రువైన భర్త గారితో చేయగలిపి నన్ను ఎందుకు పనికిరాని వాళ్ళ చేయాలనుకుంటున్నావా? రోజా అతి త్వరలోనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నా. ఎక్కడవా ఎక్కడా బోడి, దీంతో పాటు వీణు కూడా కదిలిపోయాను. వీణెందుకు? వీడు రోజాను బంధించిన విషయం భర్త గారికి చెప్పడానికి వెళ్తుంటే పట్టుకొచ్చాను. రాస్కల్ అంటే ఏంటి బాబు? అది 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 ఒక చిట్టన్నయ్యా. నాకు తెలుసు బాయ్, లేవు వాళ్ళతో కలిసి మన దీంతో పాటు వీణు కూడా ఎక్కడ ఉండను. బయటకంటే ఎక్కడ ఉండనా? మీ అందరికంటే పాపాత్ముడు అక్కడ ఉన్నాడు నాగరాజు, వెళ్ళాడు కాళ్ళ దగ్గర పడి. బయటకి నువ్వు చెప్పినట్టు చూస్తారు కాళ్ళు చెప్పి కొట్టవే. చెప్పి కొట్టాలా? ఇంతకాలం మనకి బిడ్డలు పుట్టకపోతే ఏం పాపం చేసేవరా భగవంతుడాని ఏడ్చేదాన్ని. ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది, నువ్వు ఆ నాగరాజు వెనకాల తిరిగి చేసిన పాపాల వలనే ఆ భగవంతుడు మనకి బిడ్డలు ఇవ్వలేదురా? అయ్యో